మీరు ఈనాడు ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఈ స్త్రీల అకౌంట్లో డబ్బేసి ఈ డబ్బు డబ్బిచ్చి రకరకాల కార్యక్రమాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డబ్బంతా తగలబెట్టేస్తున్నారు వృధా చేసేస్తున్నారు దానివల్ల రాష్ట్రం చెడిపోతుంది అని అంటున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ అవసరాలని డెబ్బై సంవత్సరాలుగా తీర్చినటువంటి ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత మా అవసరాలు ఎవరు తీరుస్తారా అని ఎదురు చూసినటువంటి మీకు ఇన్ని దశాబ్దాల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీ అవసరాలను తీర్చే పని చేస్తే మీ కుటుంబం గౌరవం పెంచాలని ప్రయత్నం చేస్తే నువ్వు కోరుకున్నటువంటి ఇల్లు ఇచ్చి నీకు ఒక అడ్రస్ క్రియేట్ చేస్తే నీ పిల్లలు చదువుకోవడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఇచ్చి బేదరికం చదువుకోవడానికి అడ్డంకి కాకూడదని ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తే చంద్రబాబు గారు అలా అంటున్నారు మీరు చెప్పండి లేదు చంద్రబాబు గారు చెప్పండి ఏ పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకం మంచిది కాదో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదో చెప్పనండి ఏ పథకం వృధాన పథకం ఎవరికి దుర్వినియోగమైనట్టు ఇస్తున్నాం మేము దేని రాష్ట్రం నష్టపోతుందో స్పష్టంగా చెప్పాలని మనం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రారంభించి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు సుమారుగా చెప్పారు డబ్బు వృధా అయిపోతుంది దానివల్ల అభివృద్ధి చెందడం లేదు ఈనాడు రాష్ట్రం పాడైపోయిందని చెప్పాడు నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాజమండ్రిలోకి సమావేశం పెట్టి ఏం చెప్పాడు ఇంతవరకు వృధా అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది దుర్వినియోగం అయిపోతుంది రాష్ట్రం పాడైపోతుందని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ నాకు అవకాశం ఇస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బులు నేను పంచి పెడతానని చెప్పి చెప్పలేదా అని అడుగుతున్నాను పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి గడిచిన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏది వృధా పథకమో ఏది ఆచరణ సాధ్యమో ఏది ప్రజలకు అవసరమో అతనికి తెలియదా అని అడుగుతున్నాను కేవలం ఎప్పుడు కూడా ఒక మాట చెప్పి ఎన్నికలైన తర్వాత మోసగించడమే అతను పద్ధతిగా పెట్టుకున్నటువంటిది మనకు కనిపిస్తుంది మీరు చూడండి పద్నాలుగులో ఎన్నికలకు వచ్చినప్పుడు రాష్ట్రం ఒక పార్టీ విడిపోయింది నేను అనుభవజ్ఞు నాకు అధికారం ఇస్తే ఈ ఒక్క అవకాశం ఇస్తే నేను మీకు చెప్పినవన్నీ చేస్తానని చెప్పి స్త్రీలకి మీరు బ్యాంకుల్లో చేసినటువంటి అప్పుల్ని నేను తీరుస్తానని చెప్పాడు పదాలలో మీ అందరూ అతను గెలిపించి అధికారం ఇస్తే ఆ పని ఐదు సంవత్సరాలు ఆయన చేయలేదు తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాటిచ్చి నాలుగు విడతలుగా మీ అప్పుల్ని తీర్చి మళ్ళీ మీరు బ్యాంకు మేకలు ఇట్టేటట్టుగా చేయగలిచినాడు అలాగే రైతాంగాన్ని మోసగించినాడు రైతాంగానికి చెప్పిన మాటకు కూడా ఆయన కట్టుబడి లేడు నేనేం చెప్తున్నానంటే ఏదైనా ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయలేకపోయినాడంటే మనం సరే ఇతను కుర్రాడు ఇంతకు ముందు ముఖ్యమంత్రి చేసే అనుభవం లేదు కొని చేయగలుస్తాను అనుకున్నాడు చేయలేకపోయినాడు అనొచ్చు కానీ నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు అరవై ఐదు సంవత్సరాలు వయసు ఉంది దేశంలో నువ్వు సీనియర్ పాలిటీషియన్ అంటావు రాజకీయ పార్టీని ముప్పై సంవత్సరాలు నడిపానంటావు మరి నువ్వు చెప్పినప్పుడు చేయలేని పని చెప్పావా మోసగించడానికి చెప్పావా లేకపోతే వేసేసిన తర్వాత అధికారం ఇచ్చిన ప్రజలు నాకేం చేయగలరని మోసగించావా నువ్వు కారణం చెప్పాలి కదా అలాగే నువ్వు మోసగించినాడు మళ్ళీ నాకు అధికారం కావాలని ఎలా అడుగుతావు ఈవేళ మళ్ళీ అధికారం నీకు ఎలా ప్రజలు ఇవ్వగలరు